వస్తే మనం ఈస్ట్ గోదావరి జిల్లా అవిడి గ్రామంలో ఉన్నాం, కొత్తపేట మండలం. మన కోకోలి వాడిన రైతు సూరవరపు రామకృష్ణ గారు మన కోకోలి వాడటం జరిగింది. ఈయన దాదాపు 20 ఎకరాలు చేస్తున్నారు వ్యవసాయం. 20 ఎకరాల వ్యవసాయంలో మనది మనం బాగుంది, కోకోలి ఒకసారి వాడి చూడండి, మన దిగుబడి చాలా పిల్లకర్లు అది బాగా చేసుకొస్తుంది అని అంటే, ఆయన మొత్తం వ్యవసాయంలో 2 ఎకరాలు బాగా వీక్గా ఉందనంటే ఆ 2 ఎకరాలకి మనం వేయించడం జరిగింది. ఆ 2 ఎకరాల యొక్క మార్పు ఇవాళ ఆయన మాటల్లో మనం విందాం. నమస్తే సార్. నమస్తే. మీరు కోకోలి వాడారు కదా, మీ అనుభవం చెప్పండి సార్. అంటే మీరు 14 ఎకరాలకు వాడిందా, 20 ఎకరాలకు వాడిన దాంట్లో ఈ వారానికి ఉన్న తేడా ఏంటి? కోకోలిని 2 ఎకరాలకు వేసానండి. రెండు ఫస్ట్సారి 15 బస్తా యూరియా 6 బస్తా వేసాను. రెండోసారి 20లో బస్తా 6 బస్తా ఊరియాలో 10 కేజీలు కోకోలికి వెళ్ళిపోయాను. 20 కేజీలు బస్తా తెచ్చుకున్నాను, 10 కేజీలు కోకోలికి వెళ్ళిపోయినండి. రెండో దఫ ఎరువుల్లో మంచి దృఢంగా పిలకలు, అంతకుముందు అలా సేను బాగలేదు, బాగా వీక్గా ఉందంటే కోకోలి వాడమని చెప్పారు. అవునండి. 20 కేజీలు 2 దప్పలకు ఏమన్నారు ఎకరానికి, అలాగే 2 బస్తలు తెచ్చుకుంటే ఎకరానికి 10 కేజీలకి రెండోసారి మందుల్లో కలిపేసాను. మీరు వేసే ఫెర్టిలైజర్తో పాటు ఇది 15 కేజీలు చొప్పున కలుపుకుంటూ వేసారు. పిలకలప్పటికి అలా బాగలేదు, 8 పిలకలు 10 పిలకలు ఉన్నది. చేను బాగా వీక్గా ఉంటే కలిపేయండి. కానీ మంచి దృఢంగా ప్రతి దుబ్బుకి 40-50 పిలకలు, ఒక దుబ్బుకి 50-60 పిలకలతో తల్లికర పిల్లకర సమాన సమాంతరంగా ఎదుగుదల వచ్చింది. తర్వాత మీరు అవని కూడా జరిగింది. అవని కూడా మూడోసారి కోట అయిపోతుంది, అవని వేసారు. అవని వేసారు. మూడోసారి కోటలో మళ్ళీ 10 కేజీలు గెలిపానండి. మళ్ళీ అది మంచి పిల్లకలన్నీ కూడా దృఢంగా కనపడి ఏ తెగులు లేకుండా తల్లికర పిల్లకర అన్ని సమానంగా ఎక్కువ వచ్చినాయండి. మూడోసారి దాదాపు అయిపోయిన తర్వాత అవని 1 బస్తా ఎకరానికి వేసాను. లాస్ట్ ఇప్పుడు పొట్ట తగిలిన తర్వాత పొడమే వాడాను సార్. మొన్న 1 వారం రోజులు అవుతుందని పొడమే వేసి పిల్లకల గట్ట అన్ని కూడా పొట్ట దశలో వాడమన్నారు. మంచి టెంపర్ వచ్చి వరి పటాసు కంటే ఎక్కువ వచ్చింది. దీనివల్ల మనకి దోమ కూడా గుమ్మ రాదని నేను అనుకుంటున్నాను. తప్పనిసరి కాదు, అంటే మంచి దృఢంగా ఉన్నాయి పిల్లకలు. ఎక్కడ కర్ర మెత్తదనం లేకుండా మంచి టెంపర్తో ఉంది. ఈయనకి కూడా బాగా పొట్ట లావుగా ఉంది. దశ కొన్ని కర్రలు ఈయన తల్లికర్రలు ఈయన కూడా చాలా బాగుంది. దీనివల్ల మనకి ఈ కుక్కలు వాడడం వల్ల 1 బస్తా తగ్గించుకోవచ్చు అనుకున్నాను నేను ఎరువులు. ఇదే రకంగా అయితే మనం 1 బస్తా ఎరువులు కూడా తగ్గుతుంది, మనకి తగ్గుతుందండి. మొత్తం మీద ఇది మనం కాంప్లెక్స్ మానుకుని మన కోకోలి కూడా ఒక కోటలో వేసుకోవచ్చు. కోటలో వేసుకోవచ్చు. దానివల్ల పిల్లకారులు కూడా బాగా తయారయ్యి మంచి దృఢంగా ఆరోగ్యవంతంగా మనకి చేను రాకడం అనేది బాగుంటుంది, జరుగుతుంది. అవని వాటం వల్ల కూడా చాలా మంచిగా ఆరోగ్యవంతంగా ఏ తెగులు లేకుండా ఏ టైంలో వాడుకొచ్చేది మనం ఏ టైంలో వాడుకోవచ్చు. అందరు రైతులు మనం తప్పనిసరిగా వాడుకోమని మనం చెప్పచ్చు, తెలియజేస్తాం. నేను కూడా చాలామంది ఏరియా అంతా కూడా చెబుతానండి. మన ప్రొడక్ట్ అయితే నెంబర్ 1గా ఉందండి ఇది. ఓకే, కోకోలి. నమస్తే సార్. థ్యాంక్ యూ.